శ్రీకాకుళం జిల్లా రేగడి ఆమదాలవలస మండలం పెదపుర్లు గ్రామంలో మధ్య మత్తులో 12 ఏళ్ల బాలుడిపై 25 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేసి దాడికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ బాలుడు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన జి ప్రశాంత్ మధ్య మత్తులో బాలుడిపై అత్యాచారం చేశాడని బాలుని తల్లిదండ్రులు తెలియజేశారు. బాధిత బాలుని పాల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ పేరు చెప్పండి. నా పేరు కిషోర్ అండి. ఏ ఊరు మీది? మాది పెద్దపూర్లే. అసలు ఏం జరిగింది, విషయం ఏంటి? మా బాబు కాలకృత్యుల నిమిత్తము సైకిల్తోనే వెళ్తుండగా ఒక అబ్బాయి లైంగిక దాడి ప్రయత్నించాడు. ఆ అబ్బాయిది ఏ ఊరు? అబ్బాయిది కూడా పెద్దపూర్లేనండి. పేరు ప్రశాంత్ అండి. సన్నాఫ్? సన్నాఫ్ శంకర్ రావు అండి. ఇదివరకు ఆయన ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారు? ఇటువంటి చాలా చేశాడని మరి ఆడపిల్లల కొనుకలు బయటికి చెప్పుకోలేకపోయారు. మా పిల్లడికి ఇది జరగడం వల్ల నేను పోలీసు వారిని ఆశ్రయించేసి 108కి ఫోన్ చేసి హాస్పిటల్ పాలకొండ ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. నేను పొలానికి నీరు కడుతుండగా ఈ సంఘటన నా కళ్ళకి ఎదురవ్వడం వల్ల నేను ఒక 2-10 నిమిషాలు లేట్ అయితే నా పిల్లడు ప్రాణాలతో దక్కేవాడు కాదు, చంపేసి వెనక్కి నది ఉందా, నదిలో పడిద్దాడు. నేను నా కుర్రోడి పరిస్థితిని చూసి ఏం చేయాలో తోచలేదు. నాకు ఇంక మరి కాళ్ళు చేతులు ఆడక ఇది పరిస్థితి అండి. మీరు ఏదైనా నాకు న్యాయం చేస్తారని అతనికి పనిష్మెంట్ అనేది కొంచెం తీవ్రమైన పనిష్మెంట్ జరగాలి. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అండి.